ఈ రోజు నేర్పబడిన తరగతుల సాధికారత సంస్థ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా నేను దీనికి సభాధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు దేవేందర్ గౌడ్ గారికి అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో అనేక ఉద్యమాలు రిజర్వేషన్ల గురించి పోరాడినటువంటి పెద్దలు వీరమణి గారు అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి పెద్దలు మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు అదేవిధంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మధు హరిష్ణ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దేవేందర్ గౌడ్ గారు ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సిటీ సెంటర్ లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరితో కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఇవాళ ఉన్నటువంటి బీసీ కులాల కోసం బీసీ సాధికారత కోసం ఒక భవనాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఒక సంస్థగా రూపొందించినందుకు నిజంగా నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను, ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా యుగానికి ఒక యువపురుషుడు ఉంటాడు, అదేవిధంగా ఒక మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు ఏదైతే అక్షరాస్యత రూపొందించి మన బలహీన వర్గాలకు ఏదైతే మరి అందరికీ ఒక ఒక వెలుగుబాటు ఇచ్చాడో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నేను కూడా ఒక ఉద్యమ వాడగా ఉన్నటువంటి బీసీలకు నేను ఏదైనా న్యాయం చేయాలనే ఒక తలంతో దేవేందర్ గౌడ్ గారు తలపెట్టింది. నిజంగా ఆయనతో ఇవాళ ఒకరోజు మంచి మాట చెప్పాడు. ఇదన్నీ కూడా ప్రజలని, ఆ సంస్థ కూడా ప్రజలని, కాబట్టి సంస్థ నిర్మించారు దాన్ని నడిపించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ సంస్థను బలోపేతం చేయడానికి నేను ఒకటి రెండు సూచనలు చేస్తా ఉన్నాను. పెద్దలందరూ కూడా అనేక మంది మీరా ఉన్నారు. ఒకటి, సాధికారత ఏర్పాటు చేయడానికి మనం ఎంతసేపు అందరి విగ్రహం సరిపోతుంది కానీ మనలో ఎంతో మంది ఐక్యత ఉన్నామని చెప్పి ఒకటి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను మా అందరికి కూడా కోరుతా ఉన్నాను. మనం ఎంతసేపు మనం గట్టి ఉంటే ఎవరు కూడా మనతో కాదు. ఇవాళ ఉన్నటువంటి నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు ఇచ్చేటువంటి సీట్లు ఒకరిని కూడా గెలిపించుకోలేకపోయినా ఎనీ పార్టీ అది మన ఐక్యత అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ కులాలు కానీ భారతదేశంలో అనేక కులాల సమయంలో ఉందని అయినప్పటికీ మనలో మనం ఈ కులం పెద్ద ఆ కులం చిన్న ఒక సమానం వదిలిపెట్టి అన్ని కులాలు కూడా సమానం, అన్ని కులాలు ఒకటే బీసీ కులాలని చెప్పి రూపొందించినప్పుడు మాత్రమే మనం ముందుకు పోతామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరికైనా ఒక కులానికి ఏదైనా కొద్ది అపవాదం వస్తే మిగతా కులాలు కూడా మన కులానికి వచ్చిందని చెప్పి అనుకోని వారిని కూడా వాళ్ళ కులాలు పట్టుకోవడానికి ఇవాళ ఎమ్మెల్సీలలో మన ఇంకో కులాలలో మళ్ళా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకున్నటువంటి కులాలను ఐక్యత చేసుకోవడానికి మనం ముందుకు నడవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎంతసేపు బీసీలకు స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నా కానీ ఇవాళ బీసీ స్కాలర్షిప్ లో అన్ని కూడా ఉద్యమాలు చేసినట్టే ఇవాళ మరి మన రాజ్యాంగాన్ని మనం రిజర్వేషన్ గురించి ఉద్యమం చేయాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా కోరుతూ ఇవాళ ఈ బీసీ సాధికారత సంస్థ అన్ని 455 మండలాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి 455 మండలాల్లో ప్రతి మండలాల్లో కూడా చైతన్యవంతంగా మరి చైతన్యవంతం చేయడానికి బీసీలు ఐక్యంగా పరచడానికి ఈ బీసీ సాధికారత సంస్థ ఉపయోగపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ జనాభా లెక్కలు లేవు, కేవలం దేశంలో మతాల లెక్కలు మాత్రం చెప్తా ఉన్నారు. ఇవాళ జనాభా లెక్కలు లేవు, ఏ కులంలో ఎన్ని లెక్కలు ఉన్నాయి, ఏ కులంలో ఎంత పర్సెంటేజ్ అని చెప్పగలిగితే ఏ ప్రభుత్వాలు వచ్చిన మాట చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? మేము ఇంకో పర్సెంట్ ఉందామని చెప్పి నిలదీస్తామని ఒక భయంతో చెప్పి ఇవాళ జనాభా లెక్కలు చెప్పలేదు, కేవలం మతాల లెక్కలు మాత్రమే చెప్తా ఉన్నారు. కాబట్టి బీసీ సాధికారత సంస్థ మన రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ
ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుసు.